జై శ్రీరామ్ అండి. ఇప్పుడు మనం భగవద్గీత 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగంలోని 36వ శ్లోకాన్ని నేర్చుకుందాం. ఈ శ్లోకాన్ని చిన్న చిన్న పదాలుగా చేసి నేను 2 సార్లు చెప్తానండి. మొదటిసారి మీరు విని, 2వ సారి నాతో పాటు చెప్పండి. అసంయతాత్మనా అసంయతాత్మనా యోగః యోగః దుష్ప్రాప దుష్ప్రాప ఇతి మే మతిహి మతిహి వస్యాత్మనాతు వస్యాత్మనాతు యతతా యతతా శక్యోవాప్తు శక్యోవాప్తు ముపాయతః ముపాయతః. ఇక్కడ అవాప్తుం అవాప్తుం ఉపాయతః ఉపాయతః శక్యః అవాప్తుం ఉపాయతః కలిపితే శక్యోవాప్తుముపాయతః. ఇప్పుడు మళ్ళీ అసంయతాత్మనా అసంయతాత్మనా యోగః యోగః దుష్ప్రాప దుష్ప్రాప ఇతి మే మతిహి మతిహి వస్యాత్మనాతు వస్యాత్మనాతు యతతా యతతా శక్యోవాప్తు శక్యోవాప్తు ముపాయతః ముపాయతః. ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఒక్కొక్క లైను నేను 2 సార్లు చెప్తానండి. ఇది కూడా మొదటిసారి మీరు విని, 2వ సారి నాతో పాటు చెప్పండి. అసంయతాత్మనా యోగః అసంయతాత్మనా యోగః దుష్ప్రాప ఇతి మే మతిః దుష్ప్రాప ఇతి మే మతిః వస్యాత్మనాతు యతతా వస్యాత్మనాతు యతతా శక్యోవాప్తుముపాయతః శక్యోవాప్తుముపాయతః. ఇప్పుడు మళ్ళీ అసంయతాత్మనా యోగః అసంయతాత్మనా యోగః దుష్ప్రాప ఇతి మే మతిః దుష్ప్రాప ఇతి మే మతిః వస్యాత్మనాతు యతతా వస్యాత్మనాతు యతతా శక్యోవాప్తుముపాయతః శక్యోవాప్తుముపాయతః. ఇప్పుడు ఈ శ్లోకాన్ని నేను 21 సార్లు చెప్తానండి. మీరు కూడా నాతో పాటు చెప్పండి. అసంయతాత్మనా యోగః దుష్ప్రాప ఇతి మే మతిః వస్యాత్మనాతు యతతా శక్యోవాప్తుముపాయతః అసంయతాత్మనా యోగః దుష్ప్రాప ఇతి మే మతిః వస్యాత్మనాతు యతతా శక్యోవాప్తుముపాయతః అసంయతాత్మనా యోగః దుష్ప్రాప ఇతి మే మతిః వస్యాత్మనాతు యతతా శక్యోవాప్తుముపాయతః అసంయతాత్మనా యోగః దుష్ప్రాప ఇతి మే మతిః వస్యాత్మనాతు యతతా శక్యోవాప్తుముపాయతః అసంయతాత్మనా యోగః దుష్ప్రాప ఇతి మే మతిః వస్యాత్మనాతు యతతా
శక్యోవాప్తుమోపాయతః అసంయతాత్మనా యోగః దుష్ప్రాపయితి మే మతిః వస్యాత్మనాతు యతతా శక్యోవాప్తుమోపాయతః అసంయతాత్మనా యోగః దుష్ప్రాపయితి మే మతిః వస్యాత్మనాతు యతతా శక్యోవాప్తుమోపాయతః అసంయతాత్మనా యోగః దుష్ప్రాపయితి మే మతిః వస్యాత్మనాతు యతతా శక్యోవాప్తుమోపాయతః అసంయతాత్మనా యోగః దుష్ప్రాపయితి మే మతిః వస్యాత్మనాతు యతతా శక్యోవాప్తుమోపాయతః అసంయతాత్మనా యోగః దుష్ప్రాపయితి మే మతిః వస్యాత్మనాతు యతతా శక్యోవాప్తుమోపాయతః అసంయతాత్మనా యోగః దుష్ప్రాపయితి మే మతిః వస్యాత్మనాతు యతతా శక్యోవాప్తుమోపాయతః అసంయతాత్మనా యోగః దుష్ప్రాపయితి మే మతిః వస్యాత్మనాతు యతతా శక్యోవాప్తుమోపాయతః అసంయతాత్మనా యోగః దుష్ప్రాపయితి మే మతిః వస్యాత్మనాతు యతతా శక్యోవాప్తుమోపాయతః అసంయతాత్మనా యోగః దుష్ప్రాపయితి మే మతిః వస్యాత్మనాతు యతతా శక్యోవాప్తుమోపాయతః అసంయతాత్మనా యోగః దుష్ప్రాపయితి మే మతిః వస్యాత్మనాతు యతతా శక్యోవాప్తుమోపాయతః అసంయతాత్మనా యోగః దుష్ప్రాపయితి మే మతిః వస్యాత్మనాతు యతతా శక్యోవాప్తుమోపాయతః అసంయతాత్మనా యోగః దుష్ప్రాపయితి మే మతిః వస్యాత్మనాతు యతతా శక్యోవాప్తుమోపాయతః అసంయతాత్మనా యోగః దుష్ప్రాపయితి మే మతిః వస్యాత్మనాతు యతతా శక్యోవాప్తుమోపాయతః అసంయతాత్మనా యోగః దుష్ప్రాపయితి మే మతిః వస్యాత్మనాతు యతతా శక్యోవాప్తుమోపాయతః అసంయతాత్మనా యోగః దుష్ప్రాపయితి మే మతిః వస్యాత్మనాతు యతతా శక్యోవాప్తుమోపాయతః అసంయతాత్మనా యోగః దుష్ప్రాపయితి మే మతిః వస్యాత్మనాతు యతతా శక్యోవాప్తుమోపాయతః ఇప్పటివరకు మనం భగవద్గీత 6వ అధ్యాయం ఆత్మ సంయమయోగంలోని 36వ శ్లోకాన్ని నేర్చుకున్నాం. తిరిగి 37వ శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్. హరే రామ హరే రామ రామ రామ.